టీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు వస్తేనే కనబడతారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. వరద బాధితులను పరామర్శించేందుకు మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న కేటీఆర్ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కేంద్ర సర్కారే సహాయం చేసిందన్నారు. వరదలు వస్తే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదన్నారు. కవాడిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. టీఆర్ఎస్ డబ్బులిస్తే తీసుకుని బీజేపీకే ఓటు వేయాలన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అవినీతి పట్టాలని మేము చెప్పలే, మీరు చెప్పలే, వాళ్ళ మంత్రి చెప్పారు, వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పాడు, వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వన్నాడు కానీ టికెట్లు వచ్చాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీకు ఆపద వస్తే, మీకు కష్టం వస్తే, మీరు ఇబ్బందులు ఉంటే మీకు అండగా ఉన్నది, మీరు ఇప్పుడు ఆత్మస్థైర్యం ఇప్పింది, మీకు భరోసా ఇచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కోవిడ్ సందర్భంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చింది, మీకు నిధులు ఇచ్చింది ఉబ్బుగుర్తు ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఇలా వరదల వారి సందర్భంగా మోడీ గారు వస్తే బాగుండేది అన్నాడు. మీ అయ్య హైదరాబాద్ మాత్రం రాడు, ఢిల్లీలో ఉన్న మోడీ మాత్రం వరదల సందర్భంగా రావాలంట. ఇవాళ కోవిడ్ సందర్భంగా వ్యాక్సిన్ కనుగొంటే దాన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఉబ్బుగుర్తు ప్రభుత్వం 29 రూపాయలు ఇస్తే ఇవాళ రేషన్ షాప్ గద్దె ముక్కుతో అందగా కేసీఆర్ ఫోటోలు పెడతారు తప్ప మోడీ గారు ఫోటో పెడతారు. 29 రూపాయలు ఇచ్చే 29 రూపాయలు ఇచ్చే పువ్వు గుర్తు కొట్టేస్తారా, 1 రూపాయి ఇచ్చే కారు గుర్తు కొట్టేస్తారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అభివృద్ధి మా కోసం, మీకోసం, అందరి కోసం భాగ్యనగర్ అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యము. ఇలా మతాల పేరుతోని టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కుమ్మక్కై మత విద్వేషాలు తగిలించి హైదరాబాద్ ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. మేము అధికారం ఉంటుంటే ప్రశాంతం ఉంటుంది, మేము అధికారం లేకుంటే విధ్వంసం చేస్తామని చెప్పి ఒక తప్పుడు సంకేతాలను టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి ఇస్తుంది. వాటి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్టి బస్సులో కవాటీని కూడా మా చెల్లె రసల్సింది తప్పకుండా గెలిపించాలని చెప్పి మేము